అన్నా అన్న వద్దన్న అన్న వద్దన్న మాటిన అన్న అన్న నా మాటిన వద్దు చెయ్యదు అన్న వద్దు తీసాను ఎందుకన్నా బుద్ధి జ్ఞానం ఎన్నికి లేదా అసలు ఆడపిల్లవనా నాకు తెలుసు వీడేం రమల్లు వచ్చిందని మీరు అనుకుంటున్నారని నాకు తెలుసు కానీ నేనేం చేయను కింద మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఉంటుంది ఆడ సబ్స్క్రైబ్ ఉంటుంది మీరు చేయట్లే చెయ్యనబ్బా ఇంకోసారి మిమ్మల్ని డిస్టర్బ్ చేయను ఓకేనా చేసే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసేయి బాయ్ కొంచెం చెప్తారా అన్న నేను చూపిస్తాను ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచా కరెక్ట్గా 25-28 కిలోమీటర్ వస్తాను పల్లెటూరు లొకేషన్ కూడా చూపెట్టట్లేదు దీంట్లో కామెడీ చేస్తాను కామెడీ చేయం బ్రో సీరియస్గా చేస్తాను లొకేషన్ చూపించుకున్నట్టు కార్లో చూపిస్తా కదా బ్రో ఎందుకంటే కార్లు కూడా నడిపిన కదా లాస్ట్ టైం ఒక చేసినాం ఒక డీలింగ్ అది ఇప్పుడు వర్కౌట్ చేద్దామని చూస్తున్నాం లేకపోతే కిడ్నీ లివర్ అమ్ముతాయండి వాళ్ళకి చేసేసినావు బ్రో ఒకటి ఇస్తావా కావాలా కానీ ఎక్కడికక్కడికి పోతే నీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇచ్చేస్తా ఇస్తావా అన్నానంటే నువ్వు తీసేసుకుంటావా చెప్పాను కదా ఒక మేము చేసేది ఇది చేసేదా జోకే సీరియసా నీతో జోక్ చేయాలా బ్రో మేము నిజానికి తీసేసుకునేలా ఉందన్న తీస్తారు బ్రో ఆగదు కదలకు కదలకు కదిలితే కాదు ఇంకా రోడ్ అందరూ అయిపోయారంటే ఇంకా మీరు కూడా అల్లాడ తెలీదు వైరా తెలీదు అంటే నువ్వు ఎక్కించుకొని చూపించుకొని నువ్వు ప్లేట్ తీసుకున్నాడే కదా తిరుగు ఇటు తిరుగు బ్రో తీయక 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 బ్రో బ్రో తీయక 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 నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారే సమస్య పోతాను ఏదో ఇడ్లీ అడిగినట్టు అడిగి ఏదో సరదాగా అన్నాడు నీ మీరు నిజంగా సీరియస్ అవుతారని నాకేం తెలుసు మేమేమన్నా తీసుకుంటా అన్నావా నువ్వే ఇస్తా అన్నావు కదా దేనికి లక్ష ఇస్తావు రెండు కిడ్నీలు రాళ్ళున్నాయి ఏం చేసుకుంటా కిడ్నీలు ఇంకే అడిగేది ఎందుకు ఇక కిడ్నీ మొత్తం తీసుకోండి ఇక మీరే అమ్ముకుదే కానీ భలే ఉన్నారు డైరెక్ట్ హాస్పిటల్ తీసుకెళ్తే అయిపోతుంది గుడ్ ఆఫ్టర్నూన్ సార్ లేదు పట్టుకున్నా సార్ ఏజ్ ఎంత ఉండదు బ్రో ఎందుకు 30 ఉంటాయని చెప్పు రెండు తక్కువ రెండు తక్కువ 30 ఉంటాయన్నా దొరికిందని భలే చెప్తాను తమాషగా 28 అంట సార్ భలే ఉన్నది మీకు లేదు సార్ ఇది ఇంజక్షన్ వేయడానికి అంటే కొంచెం ఎంగున్నాడు ఆగమాగం చేస్తున్నాడు ఆగమాగం ఏందన్నా ఇంతమందిని చూస్తున్నావు నువ్వు నన్ను చూసిండవు ఇంతమంది చూసిండవు నన్ను చూసిండవు ఏంటన్నా దేని అడుగుతున్నాడు అన్న అదేమన్నా ఇడ్లీ అనుకున్నారా సరే సార్ ఇక్కడ తాగుతుంది చెప్పండి అక్కడ ఏమైనా తీసుకుందా తాగి అన్నా ఏంటిదే బ్రో ఆగు బ్రో ఒక్క నిమిషం బ్లడ్ తీసుకుంటా అంటే కాదు దీంట్లో ఏమున్నదక్క నాకు అర్థం కాదు ఏం తీసుకుంటావు బ్లడ్ అంటే ఏం తీసుకుంటావు నా కడుపులో నా ఒంట్లో మొత్తం ఆల్కహాల్ ఉంటది 300 అవుతా నేను నువ్వు తీసుకున్నా ఎవరికి ఉపయోగపడదు రెండు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి ఏం చేసుకుంటావు కిడ్నీ అది ఏమన్నా ఇడ్లీ అనుకున్నావు తీసుకుంటే ఏమి నా డ్రామా ఏమో కన్నా
హాస్పిటల్ తమ్ముడు అడ్రస్ తెలియదు అని చెప్పేసి అడిగి బండి ఎక్కించుకొని మొత్తం తమాష చేస్తాను. ఆఫీస్ దగ్గర ఉన్నా అని చెప్పి ఆఫీస్ గీఫీస్ కాదు ఏం లేదు. తలకే పొడి తినా కన్నా నేను పొద్దు పొద్దున్న చాలా దిమాగ్ ఖరాబ్ అయిపోయింది నాకు అసలు. టెన్షన్ ఉన్నా 500 500 అంటే నీ కారు ఎందుకు ఎక్కువ ఉర్లాడికి ఎలా ఉన్నావు నువ్వు? నువ్వు చెప్పావో చెప్పలేదు అన్నా. నువ్వేదో సరదాగానో అన్న ఏదన్నా అన్నా. నువ్వేమన్నా బామ్మర్దా బ్రో నీతో నీ సాబా బామ్మర్దా బ్రో నీతో నీ సాబా. నువ్వు ఇస్తా అన్నవా ఈయన అన్నవా? దేనికన్నా ఇస్తా అంటన్నా. నువ్వు ఇస్తా అన్నవా ఈయన అన్నవా? వాటర్ దాకా వాటర్ నా దగ్గర ఉన్నది. నా దగ్గర ఉన్నది అక్క నా దగ్గర ఉన్నది నేను తాగుతాను. నీ వాటర్ వద్దు నాకు అవసరం అట్నే ఉంటాయి తప్ప ఎలా ఏంటిదన్నా ఇది? ఒక మూత నా ఒక్క నిమిషం ఆగన్నా. ఎందుకన్నా నా దగ్గర డబ్బులు ఉంటే నిన్ను ఎందుకు అడుగుతాను? అరుస్తున్నావు ఎందుకు అన్నా? వద్దన్నా అరుస్తున్నావు. ఏమంటావా చెప్పు. ఎందుకు అన్నా? ఏమంటావు ఏంది చెప్పు. అని పొడితే పొడిసే ఒక దెబ్బ పని అయిపోతుంది. చెడు చూడద్దు అన్నట్టుంది. ఏమైనా నువ్వు చూడు చూడకుండా చెడు వినొద్దు అన్నట్టున్నావు. చెడు మాట్లాడద్దు అన్నట్టున్నది. మన ముగ్గురు అందరం ఒక బ్యాచ్ లో పుట్టినట్టున్నావు. ఏం చేస్తున్నావు అక్క నువ్వు? ఇండిక్షన్ దేనికి అక్క? అది మత్తి ఇండిక్షన్. ఫస్ట్ తీసేయమంటే కళ్ళు మూసుకుని అన్నా. నాకు అర్థం కావట్లేదు అన్నా. అన్నా వద్దన్న అన్నా వద్దన్న మాటిన అన్నా అన్నా నా మాటిన వద్దు అన్న. వీళ్ళ గంట బుద్ధి కానీ ఎందుకు లేదా? అసలు ఆడపిల్లవనా? పైసా పైసా ఉంటే మేము ఏమన్నా చేస్తాం. పైసలు ఉంటే ఏం చేస్తారా? ఏంటన్నా గిట్టదేరేండు. నువ్వు సగ్గా కూర్చో. నాకైతే అక్కడ వయసు కడప క్వార్టర్ తీసుకుని నాకు వేసేయండి. మీరేం చేస్తారు ఏడు ముందు? బ్రో సర్కిల్ రాలేదు. కెమెరా హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ర్యాంకేనా? ఏంటన్నా గిట్ల తయారేంటి అన్న మీరు? హాయ్ చెప్పు. హాయ్ మరి తెలియని వాళ్ళ కార్లో ఎట్లా? తెలియని వాళ్ళ కార్లో ఎట్టా అంటే అన్నా నువ్వేమో సరదాగా అక్కడ ఏదో నీకు తెలియదు అన్నా అని చెప్పేసి వీళ్ళ కార్లు ఎక్కమోకండి. మేము వీళ్ళు ముగ్గురే ఉన్నారు. డేంజర్ కాదు. ఈ దండ బండి ఎక్కమోకండి. సరే వాటర్ కూల్ వాటర్ కాదు. నువ్వు తాగి నాకు ముందు నువ్వు నాకు మీరు తాగి నాకు మీ తాగి నాకు ఇవ్వండి అమ్మ. నువ్వు తాగుతున్న తాగినట్టేగా ఇప్పుడేమన్నా అన్నం చేయగలరా? తాగుతా తాగు బ్రో. అంటే నీళ్ళు ఉన్నాయి తీయ వద్దు తీయ. తాగు బ్రో తాగు. ఏ వద్దు తీయన్న. ఏం కదా తాగు తాగు వద్దు తీయ అన్న. నీళ్ళు తాగు. నమ్మట్లే ప్రాంక్ అని చెప్పిన ముందు అసలు ఆయన